ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో కలవటానికి మా కుమారుడు హితేష్ చెంచురామ్ నేను రావటం జరిగింది. వారితో కలవటం జరిగింది. వారితో పయనించడానికి మా కుమారుడు ఇక నుంచి వారి తోటి పయనించడానికి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఆ విషయంగా చర్చించుకుంటూ వారిని కలవటానికి రావటం జరిగింది. వారితో పయనించడానికి వచ్చాము అని చెప్పిన తర్వాత సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అందుకంటే ఏదైనా ఒక పార్టీ ఒక ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది అంటే పార్టీ నిర్ణయిస్తుంది, పార్టీ చెప్తుంది, దాని ప్రకారం నడుచుకుంటాం. మేడం బీజేపీలో ఉన్నారు కదా సార్, మరి జగన్మోహన్ రెడ్డి మేడం ఆ విషయం కూడా చెప్తానమ్మా. ఇది మా కుటుంబ విషయము. వారు బీజేపీలో ఉన్నమాట వాస్తవమే. బీజేపీలో ఈ రకంగా వచ్చినప్పుడు సహజంగానే అడగటం జరుగుతుంది, ఎవరి ఇష్టాల ప్రకారము వ్యక్తులు కానివ్వండి, కుటుంబంలో సభ్యులు కానివ్వండి చేసుకోవచ్చు. వారు చెప్పింది ఏంటంటే పార్టీ అనేటట్టు ఉంటుంది, ఆవిడ మా కుటుంబ వ్యవహారంగా మారటం అనేటట్టు ఉంటుంది చేయరు, ఒకవేళ అవసరమైతే రాజకీయాల నుంచి సైలెంట్ అవ్వడానికి కూడా నిర్ణయం చేసుకున్నటువంటి నేపథ్యంలో మాకు సంబంధించినటువంటి అనేక మంది శ్రేయాభిలాషులు ఆ పార్టీలో పెద్దలు కానివ్వండి, ఈ పార్టీలో పెద్దలు కానివ్వండి, అలాంటి నిర్ణయం వద్దు, గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా ఏమంటారు జీవితంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మంచి వక్తగానో లేకపోతే కొన్ని మంచి పని చేయటానికో మీ యొక్క కాలాన్ని వినియోగించినటువంటి నేపథ్యంలో ఉంటే బాగుంటుంది అనేటటువంటిది ఎవరి అభిప్రాయాలు ఉంటాయి, బిడ్డల అభిప్రాయాలు తోటే ఉండాలనేటటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఆ వైపు పెద్దలకు కూడా అవసరమైతే విరమించుకుని ఉంటానికి కూడా అభ్యంతరం లేదని చెప్పిన మీదట అలాంటిది కాదు, పార్టీలో కొనసాగాలి అనేటటువంటి అభిప్రాయాన్ని అక్కడ పెద్దలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పురంధరేశ్వర గారు రాజకీయాల్లో ఉండేటట్టయితే ఆ పార్టీలోనే కొనసాగుతారు అనేటటువంటి అభిప్రాయంతో లేని పక్షంలో విరమించుకునేటటువంటి విధంగానే ఉంటారు అనేటటువంటిది మా యొక్క కుటుంబ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయము. ఓకే సరే, లేకపోతే ఇక ఆవిడ మారుకుంటుంది రాజకీయాల నుంచి, ఏం ఇబ్బంది ఏం లేదు, అది అలా ఉంటుంది. తర్వాత ఇదే సందర్భంలో రెండు మూడు విషయాలు జగన్ గారిని కలిసినప్పుడు కానివ్వండి, లేకపోతే గత 2 సంవత్సరాలుగా నేను జగన్ గారి యొక్క ఇంటర్వ్యూస్ కానివ్వండి, లేకపోతే అతని ప్రవర్తన నియమావళి కానివ్వండి, అతని పాదయాత్ర కానివ్వండి, ఆయా సభల్లో కానివ్వండి నేను గమనిస్తూనే ఉన్నాము. ఒక పార్టీని నడపటం అనేటటువంటిది ఎంత కష్టమో నాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తిగా ఎన్నో కష్టాలకి వచ్చి ప్రజల మధ్య ఉంటూ సమస్యలను లేవనెత్తుతూ పార్టీని నడుపుతున్నటువంటి తీరు నేను నాకున్నటువంటి అనుభవంలో చాలా కష్టమైన పని. ఆ కష్టానికి దేవుడు ఫలితాన్ని చూపిస్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అందరూ అనుకునే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఏదో ప్రవర్తన అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అనేటటువంటి అభిప్రాయం నాకు ఎక్కడ కూడా కనపడలేదు. ఈ గంటనే కాదు, నేను ఈ 2 సంవత్సరాల నుంచి గమనిస్తున్నటువంటి నేపథ్యంలో పెట్టిన వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ నేను చెప్పింది కానివ్వండి, నేను భావించింది కానివ్వండి, భగవంతుని ఆశీస్సులతోటి ఆ శ్రమకి ఫలితం అంటే
ఫలితం అనేటువంటి కనపడితే అది రాష్ట్ర ప్రజానీకానికి మంచి జరిగేటటువంటి దానికి ఆ యొక్క ఫలితాన్ని ఉపయోగించడమే ధ్యేయంగా లక్ష్యంగా పనిచేస్తున్నాడు అని నేను విశ్వసిస్తున్నాను. నేను విశ్వసిస్తున్నాను, అది జరగాలని కోరుకుంటున్నాను. ఆ వచ్చేటటువంటి యొక్క ఫలితం అంటే అధికారం అనేటటువంటిదే ఎవరైనా కూడా రాజకీయ రంగంలో చేసేటటువంటిది. ఆ వచ్చినటువంటి అధికారాన్ని ప్రజలకు ఉపయోగపడాలి అనేటటువంటి తత్వంతో తను కూడా పనిచేస్తాడు అనేటటువంటి మా యొక్క విశ్వాసము, అదే ఆకాంక్ష నేను వ్యక్తపరిచాను. ఇది ఎందుకు మంచి జరగటం లేదా అని మీరు అనుకోవచ్చు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పనితీరు గాడి తప్పింది అని చెప్పి నా యొక్క భావన. ఎందుకు చెప్పాల్సి వచ్చింది గాడి తప్పింది అనేటటువంటిది, ప్రభుత్వ డబ్బుతోటి దీక్షలు చేయటం అనేటటువంటిది నేను ఈ 40 సంవత్సరాల డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అంటూ ప్రభుత్వ డబ్బులతోటి దీక్షలు కొనసాగిస్తూ కోట్లు కోట్లు ఒక్కొక్క జిల్లాలో మీటింగ్ పెడితే కోట్లు కోట్లు ఖర్చు అవుతా ఉన్నవి. జనాలని బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు, టెంట్లు వేస్తా ఉన్నారు, కలెక్టర్స్ ఎస్పీలు అందరూ కూడా వాటికి పనిచేస్తా ఉన్నారు. ప్రతి మీటింగ్కి వాళ్ళు వారం 10 రోజులు పనిచేయాల్సి వస్తూ ఉంది పని వదిలేసి. ఇది గాడి తప్పిన విధానం. డబ్బులు లేవు అనేటటువంటిది లక్షల కోట్ల అప్పులు తీసుకువస్తా ఉన్నాము. గ్రౌండ్లో చూస్తే ఇంతవరకు 4వ విడత 5వ విడత రైతుల రుణమాఫీకి డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ ఏం చెప్తున్నారు, పోస్ట్ డేటెడ్ చెక్స్ తోటి మహిళలకు, డ్వాక్రా మహిళలకు రేపు 8,000 కోట్లు 9,000 కోట్లు నెలకి నెలకి ఇంత పోస్ట్ డేటెడ్ చెక్స్ తోటి ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. పోస్ట్ డేటెడ్ చెక్స్ తోటి ఈ రకంగా ఇవ్వటం అనేటటువంటిది ఎంతకంటే విచిత్రమైనటువంటి పరిపాలన నేను ఊహించలేను. అందువల్ల గాడి తప్పింది అనేటటువంటిది మాట వాడాల్సి వస్తుంది. మంచి చేయడానికి ప్రయత్నం చేసి మంచి చేస్తే అందరం సంతోషించడమే, కానీ ఇది ఎలా ఎలక్షన్స్కి ముందు నెల రోజులు 2 నెలల ముందు 8,000 కోట్లు 9,000 కోట్లు 10,000 కోట్లు పోస్ట్ డేటెడ్ చెక్స్ తోటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి యొక్క పాలన కరెక్ట్ కాదు అనేటువంటి నా అభిప్రాయము. ఇంతతోటి ఈ సమావేశం ముగించుకుని తర్వాత కార్యక్రమాన్ని నేను జాయినింగ్ అంటేమా, నేను ఒకసారి కాన్స్టిట్యున్సీ అందరికీ కూడా ఆల్రెడీ ఒకసారి చెప్పాము, అందరితోటి మాట్లాడాల్సి వచ్చింది, నాకు కావాల్సినటువంటి వాళ్ళందరితో మాట్లాడాల్సి వచ్చింది. ఇవాళ ఈ సమావేశంలో మీరు మేము పయనిస్తున్నాము అనేటటువంటి యొక్క వాతావరణాన్ని మీకు చెప్పడానికే ఇక్కడ మీరందరూ వెయిట్ చేస్తున్నారని తెలిసి మామూలుగా అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ అని రాలేదు నేను, కానీ మీరంతా వెయిట్ చేస్తున్నప్పుడు మేము కారులో వెళ్ళిపోతే రకరకాల భావనలు వస్తాయని చెప్పి ఈ 4 మాటలు మీరు చెప్పాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. దయచేసి దీన్ని సహోద్ బాబు దాటి